అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ మర్మల్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం తెలుసుకోబోతున్నాం అది మన పిల్లల ఆరోగ్యానికి పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం దాన్ని మన పెద్దలు ఏ విధంగా మిస్ అవుతున్నాం ఏ విధంగా వాళ్ళకి అన్యాయం చేస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాలి మన చిన్నప్పుడు మన మీ అందరికీ తెలుసు మనం మా చిన్నప్పుడు మేము పశువుల ఎరువుతోటి పండించిన కూరగాయలు పళ్ళు తినేవాళ్ళం అదేవిధంగా బావిలో నీరు తాగేవాళ్ళం సో దాంట్లో మినరల్స్ పుష్కలంగా ఉండే ఈ బావిలో నీళ్ళలో కూడా మినరల్స్ పుష్కలంగా ఉండేవి కాబట్టి మనం చక్కగా ఆరోగ్యంగా పెరిగాం అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ పంటలన్నీ కూడా ఈ కృత్రిమ ఎరువులతోటి అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ తోటి పండిస్తున్నారు న్యాచురల్ ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి పశువులు ఎరువు ఇటువంటివి వాడట్లేదు అదేవిధంగా వాటర్ ఏం చేస్తున్నాం వాటర్ బావిల్లో వాటర్ ఇవన్నీ కూడా టీడీఎస్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆర్ఓ ప్రక్రియ ద్వారా ఆ టీడీఎస్ని మనం అరవైకి యాభైకి తగ్గించేస్తున్నాం తగ్గించేసి ఆ నీరు నీరు తాగుతున్నాం అంటే ఏంటి ఆహార పదార్థాల ద్వారా కూడా మనకు మినరల్స్ రావట్లేదు నీటి ద్వారా కూడా మినరల్స్ రావట్లేదు అసలు ఈ మినరల్స్ అంటే ఏంటి మినరల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనం తెలుసుకుందాం ఈ మినరల్స్ అనేవి నేలలో ఉంటాయి ఆ నేలలో ఉన్నాయి మనం పంటల ద్వారా ఈ ఆకుకూరలు కాయగూరలు పళ్ళులోకి వస్తుంది అదేవిధంగా ఈ నీటి ద్వారా చేపల్లోకి వస్తుంది అదేవిధంగా ఈ మనం ఇచ్చే ఫుడ్ ద్వారా ఈ చికెన్ను మటన్ను వీటిలోకి వస్తుంది సో ఇప్పుడు మనం అవి తీసుకోవడం ద్వారా ఆ మినరల్స్ అన్నీ మనకు వస్తాయి ఇప్పుడు మొక్కలకి మీరు బాగా అర్థం చేసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన మొక్కలు సైవ్యంగా పెరగాలంటే దాదాపు పదహారు రకాల మినరల్స్ వాటికి కావాలి పదహారు రకాల మినరల్స్ లేకపోతే ఏమవుతుందంటే ఏదో ఒకటి డెఫిషన్టీ షంటెడ్ గ్రోత్ జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది మనం ఈ పశువులు ఎరువిస్తే కనుక పదహారు రకాల మినరల్స్ నేలలో నుంచి మొక్కలు ఉందిది ఇక్కడ ఏం చేస్తున్నాం మన కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడటం వలన పదహారు రకాలు దొరకట్లేదు ఏదోటి లోపం వస్తుంది బాగా లోపం వచ్చింది మనం కొడుతున్నా సప్లిమెంట్ ఇస్తున్నాం కానీ అన్నీ ఇవ్వలేము మనం ఏది లోపం అనేది మనకే తెలియదు సో ఆ విధంగా ఏంటంటే మనం తినే ఆహారంలో అన్ని మినరల్స్ ఉండట్లేదు సరే నీటి సంగతి మీకు చెప్పాను కదా ఇకపోతే మన పిల్లల యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ కూడా దీనికి యాడ్ అవుతున్నాయి లైక్ ఇప్పుడు మీకు చూడండి పిల్లలు అసలు ఎండలోకి వెళ్ళట్లేదు ఎండలోకి వెళ్ళే అవకాశం వాళ్ళకి రావట్లేదు ఎంతసేపు వీడియో ఇంట్లో ఏసీలో ఉంటున్నారు వీడియో గేమ్స్ ఆడుతున్నారు నో ఎక్సర్సైజు సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఈ బోన్స్ అయ్యి కూడా బాగా వీక్ అయిపోతుంది ఎక్సర్సైజ్ లేనందువల్ల రెండోది ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ఈ మినరల్స్లో రెండు రకాలు మేజర్ మినరల్స్ ట్రేస్ మినరల్స్ మేజర్ మినరల్స్ ఏడున్నాయి అందులో పెద్ద మేజర్ ఏంటంటే కాల్షియము ఫాస్ఫరస్ మెగ్నీషియము సల్ఫర్ సోడియము పొటాషియము క్లోరైడ్ సో ఈ పై మూడు కాల్షియము ఫాస్ఫరస్ మెగ్నీషియము మనకి ఎముకలు గట్టితనానికి కావాలి సల్ఫర్ చర్మము గోర్లు వెంటుకలు ఈ ఆరోగ్యంగా ఉండడానికి కావాలి అదేవిధంగా సోడియము పొటాషియము క్లోరైడు మిగిలిన మన బాడీ ఫంక్షన్స్ అన్నీ కూడా బాడీలో మన వాటర్ యొక్క లెవెల్ మెయింటైన్ చేయడానికి కావాలి అలాగే ట్రేస్ మినరల్స్ లైక్ ఐరన్ ఇవన్నీ తెలుసు కదా మీకు ఐరన్ సో ఇవి కూడా చాలా అవసరం ఈ నైన్ ప్లస్ సెవెన్ ఈ సిక్స్టీన్ మినరల్స్ మన బాడీకి కా ఎక్కడి నుంచి వస్తాయి ఆహారం ద్వారా నీరు ద్వారా రావాలి అలాగే మొక్కలకి నేలలో నుంచి రావాలి సో ఇదంతా ఒక సైకిల్ అన్నమాట ఇది మన బాడీ తయారు చేసుకోలేదు మినరల్స్ అన్ని కంపల్సరీగా మనం ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఇవ్వాలి అది ఎక్కువైన ప్రమాదమే మళ్ళీ తక్కువైన ప్రమాదమే సో ఎక్కువ తక్కువ కాకూడదంటే ఏంటంటే మనం తీసుకునే ఆహారం మంచి ఆహారం తీసుకోవడం ద్వారా బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం ఉండదు మన చిన్నప్పటి నుంచి మనం అలాగే పెరిగాము అయితే ఇప్పుడు మన పిల్లల పరిస్థితి ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహారంలో కెమికల్ ఫెర్టిలైజర్స్తో పండించిన పంట తింటున్నారు కాబట్టి ఆటోమేటిక్గా దాంట్లో ఈ పదహారు మినరల్స్ ఉండవు అలాగే వాటర్లో ఏం చేస్తున్నాం మనం టీడీఎస్ తగ్గించేస్తున్నాం యాభైకి అరవైకి తగ్గించేసి ఆ టిన్నీలో నీరు తాగుతున్నాం కాబట్టి దాంట్లో కూడా ఆ రిక్వైర్డ్ మినరల్స్ ఉండవు సో ఈ మినరల్స్ లేని ఆహారం మినరల్స్ లేని నీరు తాగటం మూలంగా మన పిల్లల్లో ఇవన్నీ కూడా తగ్గిపోయి ఎముకలు గట్టితనం ఉండట్లేదు ఇవన్నీ రకరకాల సమస్యలు వస్తున్నాయి వాళ్ళకి సో ఇప్పుడు దీన్ని మనం సెటరేట్ చేయాలి ఇప్పుడు సెటరేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ సబ్జెక్ట్ని అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి మనం నమ్మాలి మనం నమ్మాలంటే గూగుల్లో ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ మీరందరూ కూడా సేకరించాలి సేకరించి మనం ఈ హెల్ప్ లైన్ ద్వారా మీకు ఏమైనా డౌట్ ఉంటే మనం ఇంటరాక్ట్ అవ్వాలి ఇంటరాక్ట్ అయ్యి ముందు మనం ఈ సబ్జెక్ట్లో ఏ విధంగా మన పిల్లలకి అన్యాయం జరుగుతుంది ఏ విధంగా లాంగ్ టర్మ్లో వాళ్ళు నష్టపోతున్నారు దానికి ఏ విధంగా మనం కారణం అనేది మనందరం పెద్దలందరం అర్థం చేసుకుంటే తప్పితే పిల్లలు చేసే పని కాదు ఇది పెద్దలు చేయవలసిన పని సో ఈ పెద్దలు కరెక్ట్ చేయడానికి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ వెరీ సింపుల్ మనం మార్కెట్లో ఇప్పుడు చాలామంది రైతులు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఆర్గానిక్ ఫుడ్ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్నారు సో కాబట్టి ఈ ఆర్గానిక్ ఫుడ్లో పశువుల ఎరువుతోటి అంటే ఆవు మూత్రము వీటన్నిటితోటి తయారు చేసిన జీవామృతం ఇలాంటి వాటితోటి కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా పురుగు మందులు లేకుండా పండిస్తున్నారు కాబట్టి ఆ ఆహారంలో ఈ పదహారు మినరల్స్ ఉంటాయి అదేవిధంగా ఆ ఆర్గానిక్ ఫుడ్ మనం తీసుకోవాలి మీరు రేట్ అని ఆలోచిస్తున్నారు ఇంక నేను కూడా ఇప్పుడు ఏంటి రేట్ ఎక్కువ మామూలు తక్కువ వస్తుంది రేట్ అని మనం మానేస్తే మనం ఒక రీసెర్చ్ ప్రకారం చెప్పింది ఏంటంటే మామూలు ఫుడ్లో ఉండే మినరల్స్ కంటే ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా తయారు చేసిన ఫుడ్లో పండించిన పంటలో నాలుగు రెట్లు మినరల్స్ ఎక్కువ ఉన్నాయంట అది నాలుగు రెట్లు కాబట్టి మూడు రెట్లు అవుతుంది మొత్తం మీద ఎక్కువ ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే ఒక కేజీ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంట మనం వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం తింటే మనం దానికి సమానంగా ఇది తినాలంటే నాలుగు కేజీలు తింటే ఒక కేజీ సమానం సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి దానిలో ఫుడ్ వ్యాల్యూ ఎంత ఉంది మనకు పైకి ఏం కనపడదు పైకి అది ఇది ఒకలా ఉంటుంది పురుగు మందులే కదా తేడా అనుకుంటాం పురుగు మందులు కాదు పురుగు మందులు ఉన్నందువల్ల క్యాన్సర్ వస్తుంది మినరల్స్ లేనందువల్ల మన ఎముకలు వీక్ అయిపోతే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇమీడియట్గా మన కూడా ఆర్గానిక్ ఫుడ్కి షిఫ్ట్ అవ్వాలి ఆర్గానిక్ ఫుడ్కి షిఫ్ట్ అవ్వడానికి తగిన కారణాలు నేను వీడియోలో ఈ వీడియో ద్వారా చెప్పినా మీకు నమ్మకం లేకపోతే ఇంకో కొంచెం రీసెర్చ్ చేసుకోండి రీసెర్చ్ చేసుకుని దీని మీద ఎక్స్ కొంత ఇన్ఫర్మేషన్ సేకరించి ఇమీడియట్గా మన పిల్లల భవిష్యత్ దృష్ట్యా మనం ఆర్గానిక్ మారిపోవాలి ఆర్గానిక్ మీరే పండించుకోండి ఇంట్లో ఇప్పుడు మేము హైడ్రోపోనిక్స్ స్టార్ట్ చేస్తున్నాం హైడ్రోబోనిక్స్లో కూడా ఆర్గానిక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అందువల్ల ఆర్గానిక్ ద్వారా మనం పండించుకొని మన పంటను మనం తినకపోతే మనం ఎన్ని కోట్లు సంపాదించిన వేస్ట్ మన భవిష్యత్ తరం దెబ్బతినిపోతుంది అలాగే ఇప్పుడు ఈ ఆర్వో వాటర్లో ఈ టిన్నె వాటర్లో మనం ఆర్ఓ ప్లాంట్లో ఈ టీడీఎస్ రెగ్యులేటర్ అనేది ఒక చిన్న ఏదో ఎక్విప్మెంట్ ఉందో అది పెడుతున్నారు ఇప్పుడు మనం అడిగితే కనుక మాకు టీడీఎస్ నూట యాభై ఉండాలి అనే మీరు ఆర్ఓ ప్లాంట్ చెప్తే ఆర్ఓ ప్లాంట్ వాడు దాన్ని మార్చుతున్నాడు సెటప్ మార్చుతున్నాడు కాబట్టి అది కూడా చాలా ఈజీ సో ఎప్పుడైతే ఈ వాటర్ ఎప్పుడైతే మీకు ఈ ఫుడ్ మార్చారో రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి ఇకపోతే రెండోది మనం దీనికంటే దీనికి దీనికి కాకుండా ఇంక ఎక్స్ట్రా మన పిల్లల్ని ఎండలో కనీసం రోజుకి ఒక అరగంట గంట అయినా ఎండలో పెట్టండి ఎండలో పెడితే డి విటమిన్ వస్తుంది డి విటమిన్ వచ్చినందువల్ల మన బాడీకి కాల్షియం ఇంకా బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది రెండోది ఏంటంటే జంక్ ఫుడ్ తగ్గించండి ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించండి దాని ద్వారా ఏమవుతుందంటే మనకి ఎక్కువ సోడియం అంటే ఉప్పు ఉప్పు ఎక్కువ బాడీలోకి వెళ్ళిపోతుంది ఉప్పు లోపలికి వెళ్ళిన ఉప్పు ఏంటంటే ఈ కాల్షియంతో బైండ్ అవుద్దట ఈ కాల్షియంతో బైండ్ అయినప్పుడు ఈ ఎక్స్ట్రా ఉప్పు బాడీ ఏం చేస్తుంది ఉంచుకోదు బయటికి తోలేస్తుంది బయటికి తోలినప్పుడు ఆ సోడియం ఆ ఉప్పు ఈ కాల్షియం కూడా పట్టిపోతుంది బట్టిపోయినందువల్ల మన బోన్స్ వీక్ అయిపోతాయి సో అందువల్ల ఉప్పు ఎక్కువ తినకూడదు టీడీఎస్ నూట యాభై ఉండాలి మనం తాగే టన్నులు వాటర్లో రెండవది ఆర్గానిక్ ఫుడ్ తినాలి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించింది సో ఈ మూడు చర్యలు మీరు తీసుకుంటే మన భవిష్యత్తు తరాలు అంటే మన పిల్లలకి మనం ఎంతో కొంత న్యాయం చేయ కోట్లు సంపాదించడం కాదు ఈ చిన్న పని మనం చేస్తే వాళ్ళకి లాంగ్ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు మంచి బోన్ స్ట్రెంగ్త్ ఇచ్చినట్టు జరుగుతుంది కాబట్టి మీరు దయచేసి ఇది మీరు అంతా అర్థం చేసుకుని దయచేసి ఈ కంటెంట్ జనంలోకి వెళ్ళేటట్టుగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మీకు నచ్చితే లైక్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి And uh, with this, I am closing this video. Thanks for watching till now.